ఎంతో ఉత్కంఠగా సాగిన పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో గెలుపుకి ఒక్క అడుగు దూరంలో పంజాబ్ జట్టు పడింది పంజాబ్ కింగ్స్ మరోసారి చేతిలారా మ్యాచ్ చేజార్చుకుంది రాహుల్ మయాంక్ బ్యాటింగ్ చూసిన అభిమానులు పంజాబ్ గెలుస్తుందిలే అనుకున్నారు అయితే త్యాగి అనూహ్య బౌలింగ్తో పంజాబ్ జట్టు మ్యాచ్ కోల్పోయింది ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మాట్లాడుతూ మ్యాచ్ ని ఇలా కోల్పోవడం చాలా కష్టంగా ఉంది మేము ఇంతకుముందు కూడా ఇలాంటి మ్యాచ్లను చూసాం మళ్ళీ అలానే ఓడిపోయాం మేము ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి దీనిపై మేము వర్కౌట్ చేయాలి అంతా మన చేతిలోనే ఉందనుకున్న సమయంలో మా బ్యాట్స్మెన్లు మ్యాచ్ను త్వరగా ముగించాలన్న కోరికే మమ్మల్ని ఓడిపోయేలా చేసింది వాళ్ళు తొందరపడకుండా ఓపికగా ఆడి ఉంటే తప్పకుండా గెలిచేవాళ్ళం మేము చేసిన తప్పు వల్లే రాజస్థాన్ జట్టు అనూహ్యంగా మ్యాచ్లోకి వచ్చేసింది మేం ఇంతకుముందు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోలేదు మళ్లీ అవే తప్పులు చేశాం కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు మేము బలంగా తిరిగి రావడానికి తదుపరి ఐదు గేమ్లను గెలవడానికి ప్రయత్నిస్తాము మేము మా బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ ను కట్టడి చేసి మ్యాచ్లో పుంజుకున్నాం అయితే బ్యాటింగ్ సమయంలో చివరి రెండు ఓవర్లలో చేసిన తప్పులు మమ్మల్ని ఓడించాయి నేను మయాంక్ మార్కరం పూరన్ ఫామ్లోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశం అని రాహుల్ అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి